ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించుమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో రెండు మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా యూదా పత్రిక 20-21 వాక్యాలలో రెండు మాటలు ఉంటాయి, ఆ మాటలు మాత్రమే చెప్తాను. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుడి. ఒకటే. రెండు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం నేర్చుకోనండి, లేక పరిశుద్ధాత్మ చేత నడిపించబడే ప్రార్థన చేయటం నేర్చుకోనండి. పరిశుద్ధాత్మతో స్నేహము చేయటము నేర్చుకోనండి. పరిశుద్ధాత్మలో ఆనందించుట నేర్చుకోనండి. రెండవది, మూడవది, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టండి. వి మస్ట్ వెయిట్, కనిపెట్టాలి.
ఆయన కనికరం కోసము కనిపెట్టుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు లేక నువ్వు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు లేక నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆయన కనికరం కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన దయ కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన మాట కొరకు కనిపెట్టుకోవాలి. నాతో ఏమి మాట్లాడతాడా దేవుడు? నన్ను శపిస్తాడా దీవిస్తాడా? నాకు ఆలోచన చెప్తాడా నన్ను గద్దిస్తాడా? నాకు ఒక దర్శనం ఇస్తాడా నా మీద కోపపడతాడా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా ప్రియ బిడ్డలారా, ఎప్పుడైనా మీరు దేవుని ముందుకు వస్తున్నప్పుడు ఓ మందిరంలోనికి వచ్చినా ఒంటరి ప్రార్థనకు వెళ్ళినా నువ్వు ఎక్కడ బైబుల్ చదువుతున్నా అయ్యో బైబుల్ తెరిచి చదవబోతున్నాను నాతో దేవుడు ఏం చెప్తాడు, అలాంటి విశ్వాసంతో ఆసక్తితో మనం రాగలుగుతున్నావా? కనిపెట్టాలంటున్నాడు దేవుని వాక్యములో. ఆయన కనికరము కొరకు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరకు, నీ సమస్యలకు జవాబిచ్చే వరకు కనిపెట్టాలి. నువ్వు అడిగినవి పొందే వరకు నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? కనిపెట్టాలి. నీకు స్వస్థత వచ్చే వరకు కనిపెట్టాలి. తర్వాత దేవుని ప్రేమలో నిలబడాలి. దేవుని ప్రేమలో నిలబడాలి అంటే నిలుచున్నట్లు మీరు కాపాడుకోండి. స్టడీగా స్ట్రాంగ్ గా ఎవరు ఎన్ని చెప్పినా చుట్టూ ఉన్న పరిస్థితులు మారినా దేవుని ప్రేమలో నిలబడుట అంటే అర్థం ఏంటి తెలుసా అండి? నా కోసము దేవుడి లోకానికి వచ్చాడు, నన్ను యేసయ్య సృష్టించాడు. ఒకటే, ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, మనుషుల్ని పక్షుల్ని అన్ని సృష్టించాడు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. నన్ను సృష్టించిన సృష్టికర్త యేసు ప్రభు, నన్ను కాపాడుతున్నది యేసు ప్రభు, నా ప్రాణం పోసింది యేసు ప్రభు, ఈ దినాన సజీవుడను సజీవురాలునై ఉన్నాను అంటే అది యేసు ప్రభు, నేను క్షేమంగా ఉన్నానంటే యేసు ప్రభు, నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడంటే అది యేసయ్య దయ, నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడంటే అది యేసయ్య దయ, ఒక ఇల్లు ఇచ్చాడంటే యేసయ్య కృప, ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన మహాకనికరము అని చెప్పుకుంటూ దేవుని ప్రేమలో నిలబడటం అంటే ఏంటంటే ఇన్ని చేసిన దేవుడికి నేనేం చేస్తున్నాను, నా దేవుడు యేసు ప్రభు అని చెప్పాక మరలా నిలబడటం అంటే అర్థం ఏంటంటే డబ్బే నా దేవుడు, స్నేహితులే నా దేవుడు, అన్యాచారాలే నా దేవుడు, సినిమాలే నా దేవుడు, పాపమే నా దేవుడు అని అనకూడదు. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతూ నీతిగా బ్రతుకుతూ మరొక పక్క రహస్యంగా మనం పాపాలు చేస్తామో వాడు దేవుని ప్రేమలో నిలిచిన వాడు కాడు. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి చీకటిలో నడుచువాడు వాడు అబద్ధికుడు అని బైబుల్లో ఉంది. దేవుని ప్రేమలో నిలబడేవాడు ఏం చేస్తాడంటే ఆయన ప్రేమ అనేటటువంటి వెలుగులో నిలబడుతున్నాడు. దేవుని ప్రేమలోకి వెళ్ళి నిలబడిన వాడు ఎక్కడున్నట్టు? దేవుని ప్రేమలో నిలబడిన వాడు ఎక్కడున్నట్టు? దేవుని ప్రేమలో ఉన్నట్టు. అప్పుడు వాడు ద్వేషం కనబడదు, అప్పుడు వాడు అన్యాయం చేసే మనస్తత్వం ఉండదు, అప్పుడు ఆ మనిషి వల్ల ఎవరికి కీడు ఉండదు. ఎందుకంటే నీవు నేను దేవుని ప్రేమలో నిలిచి ఉంటే మనం కీడు చెయ్యాలనుకున్నా చేయలేము, దూషించాలనుకున్నా దూషించలేము, పాపములు పడిపోవాలనుకున్నా పడిపోలేము. దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ నాలుగో మాటకు మనం ఏం చూస్తున్నామంటే దేవుని ప్రేమలో నిలబడుతున్నామా? ఆర్ యు స్టాండింగ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్? దేవుని ప్రేమ గురించి ఏదేదో చెప్తాం కాదు, ఏమండి దేవుడు ఎక్కడ ప్రేమ గలవాడండి అని ఎవరైనా చెప్తే మీరు ఏం చెప్తారండి? ఏం ఆన్సర్ ఇస్తారు చెప్పండి? నేనేమిస్తాను చెప్పనా? ఏం చెప్పమంటావయ్యా? ఒకనాడు రోడ్లు అమ్మడు తిరిగేవాడిని, 10వ తరగతి ఫెయిల్ అయ్యి కుర్రోడుతో తిరిగి చెడిపోయినటువంటి వాడిని నన్ను మార్చలేదా? నాకు దేవుడు ఇన్ని డిగ్రీలు ఇవ్వలేదా? ఎంఏ వరకు నన్ను చదివించలేదా? ఇన్ని 4 భాషలు నాకు నేర్పించలేదా? ఎంతో మంది మధ్యలో దేవుడు దేశ విదేశాల్లో నన్ను సేవలో వాడుకోలేదా? ఎక్కడో రోడ్లు అమ్మడు తిరిగి కాలుకు చెప్పులు లేకుండా ఎండకు పరిగెట్టే నన్ను విమానాల్లో కూర్చోబెట్టి నడిపించలేదా? ఇంతకంటే దేవుని ప్రేమ ఏం కావాలి? నేను చూశాను, నేను అనుభవించాను. నువ్వు అనుభవిస్తావా? నువ్వు అనుభవించలేదు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు. నేను అనుభవించాను కాబట్టి ఎలా మాట్లాడుతున్నానని చెప్పే క్రైస్తవులు చాలా తక్కువ ఉన్నారు కదా. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి తందానంటే తాన తందానా అంటారు మీరు కదా. ఎవరండి ఎంత కష్టాలు అయిపోతున్నాయి. అవునండి అంటాం మనం. ఎంత తొందరపడి మాట్లాడదాం తెలుసా? ఏంటండి దేవుణ్ణి నమ్ముకునే గినక? అవునండి అలాగే వస్తుంటాయండి. ప్రభువు నమ్ముకునే కష్టాలు వస్తాయి, వస్తాయి. కష్టంలో కూడా ఆనందించడం నేర్చుకోగలగాలి. కష్టంలో ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. కష్టంలో ఆనందించడం నేర్చుకుంటామా?
నీ సొంతిల్లే అనుకుందాం, నీ సొంతిల్లే పాడైపోయింది, నువ్వే కట్టుకుంటున్నావు, ఆ ఇంట్లోకి నువ్వు సామాన్ తీసుకుంటున్నావు, లేకపోతే ఎలక్ట్రికల్ పని చేసుకుంటున్నావు, నీకు సొంత నీ సొంతిల్లు కట్టుకుంటే అది శ్రమే, చెమట పడుతుంది, నిప్పులు వస్తాయి, కాళ్ళు చేస్తాయి, నిప్పులు వస్తాయి, ఇసుక మొత్తం మట్టి మోస్తావు, కానీ అందులో ఆనందం లేదా? నువ్వెవరికో చేయట్లేదు కదా, చెప్పరేంటి, ఎవరికి చేస్తున్నావు? ఆకలేస్తున్నా, అన్నం తినలేదు, బండి మురికైపోయింది, బండి కడిగేసుకుంటున్నావు, అది నీ పని నువ్వు చేసుకున్నావు, ఆనందమే కదా. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని ప్రేమలో నిలబడటం అంటే ఏంటంటే, నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తాను, అతడు కీడు చేసినా ప్రేమిస్తాను, నా గురించి చెడుగు మాట్లాడినా ప్రేమిస్తాను, నాకు గోతులు తవ్వినా ప్రేమిస్తాను, నన్ను చంపేయాలనుకున్నా ప్రేమిస్తాను, అది దేవునిలో నిలబడటం అంటే. ఉందా అలాంటి మనసు? ఉందా? ఒక ప్రశ్న వేసుకోండి, ఇల్లు కట్టుకోవచ్చు, బిడ్డలు పెంచుకోవచ్చు, పెళ్లిళ్ళు చేయొచ్చు, ఇతరులకు మీరు అప్పిచ్చి ఉండొచ్చు, ఎన్నో మంచి పనులు చేశారు, కానీ ఎవరినైనా దేవుని వైపుకు నడిపించారా? మీరు ఎవరైనా ఎవడైనా చనిపోతున్న వాడిని రక్షణలోనికి మీరు ఎప్పుడైనా ఎవరినైనా నడిపించారా? ఒక తాగుబోతుని అతడు విడుదల పొంది దేవుని సేవకుడిగా మీరు ఎవరినైనా మార్చారా? ఒక నలిగిపోయిన కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి అన్నం పెట్టారు, డబ్బులు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, ప్రేమించారు, ప్రార్థించారు, ఈ రోజు క్రైస్తవ విశ్వాసులుగా అలాంటి వాళ్ళని ఎవరినైనా మీరు మార్చారా? ఇలాంటివి దేవుని పని చేసినట్టు, మిగిలినవన్నీ మన పని మనం చేసుకుంటున్నట్టు. దేవుని పని మనము చేస్తున్నామా? మన బ్రతుకులు ఎలా కట్టుకుంటున్నాం? మన జీవితాలు ఎలా కట్టుకుంటున్నాం? నీ బిడ్డలను ఎలాగో కడుతున్నావు? కట్టడం అంటే అర్థం ఏంటి? నీ బిడ్డకి ఎలాంటి డ్రెస్ వేస్తున్నావు? నీ బిడ్డకి ఎలాంటి ప్రవర్తన నేర్పిస్తున్నావు? బయటికి వెళితే ఎలా ఉండాలని చెప్తున్నావు? నీ ఇంటిలో వాళ్ళని ఎలా తయారు చేస్తున్నావు? ఇల్లు ఒక గొప్ప పాఠశాల. ఈ ఇంటిలో మీరు తయారు చేసుకోవాలి, భార్యను భర్త, భర్తను భార్య సిద్ధపరచుకోవాలి, మిమ్మల్ని మీరే కట్టుకోవాలి, ఎవరో కట్టరో. క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, నువ్వు ఎలా కట్టుకోవాలో కృపను నీకు ఇస్తాడు దేవుడు. భక్తి జీవితాన్ని కట్టుకోవడానికి చదువు అవసరం లేదు, కులం అవసరం లేదు, అందం అవసరం లేదు, ఉద్యోగం అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, ప్రాణం ఉంటే చాలు. నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే దేవుడు అప్పుడు ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో ఆ కట్టుకునే బలము, జ్ఞానము, తెలివి, విద్య, ఉద్యోగం, ఆస్తి పోస్తులన్నీ దేవుడే ఇస్తాడు. నీ భౌతికమైన లైఫ్, జనాలు ఏం చేస్తానంటే ఆత్మీయ లైఫ్ కట్టుకుంటాం మానేసి భౌతిక లైఫ్ కట్టుకుంటున్నారు. ఈరోజు ఒక విషయం మనం తెలుసుకోవాలి ఏంటంటే, దేవుడు అంటున్నాడో నీ భౌతికమైన భవిష్యత్తు, ఈ భూమి మీద నీ బాహ్య బ్రతుకుని నేను కడతాను, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోమంటున్నాడు. మనం ఏం చేస్తున్నావు అంటే, నా ఆత్మీయ జీవితం నువ్వు కట్టుకురావా అంటే, మనం చేసే పాపాలు ఆయన ఒప్పుకుంటా కూర్చుంటాడు. ఇంకా అస్తమాటు ప్రభా, మరి ఒకసారి ఇంకోసారి సిలువుకి వెళ్ళవా ప్రభా? మనం అనగానే మన ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ప్రభా ప్రభా ఇంకొక్కసారి ముళ్ళు కిరీటం పెట్టుకోవా, ఇంకొక్కసారి కొరడా దెబ్బలు తిన్నాను ఆయన, నా కోసం తిన్నాయన, నేను చాలా పాపాలు చేసేసాను, ఆ కొరడాతో కొడితే గుచ్చి మాంసం బయటకు వచ్చేయాలి ప్రభా నీకు, ఎందుకో తెలుసా, నేను నా భార్య అని కాక వ్యభిచారంలో బ్రతికెన్నో కుటుంబాలు కూల్చేశాను, కాబట్టి నా కోసం దెబ్బలు తిన్నాయన, అప్పుడే కదా నేను పరిశుద్ధుడై పరలోకం వెళతాను. ఇంకా నా బుద్ధి మారడం లేదు, నా గుణం మారడం లేదు, పశ్చాత్తాపం రావట్లేదు, భయం రావట్లేదు, నా కోసం, నా కోసం ముళ్ళు కిరీటం పెట్టుకుంటావా, నా కోసం మరి ఒకసారి సిలువను మోస్తావా? మనం పైకి చెప్పట్లేదు కానీ నువ్వు తిరిగి తిరిగి దేవుణ్ణి సిలువకు కొడుతున్నారని దేవుని వాక్యంలో రాసి ఉన్నది. ఆ మాటలు కూడా మనం ఇక్కడ చూసుకుంటామండి. దేవుని వాక్యంలో ఏమని ఉంటుందంటే, బాహాటంగా దేవుణ్ణి సిలువకు కొట్టేస్తారని రాసి ఉంది. ఆ మాటలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ముందు ఇక్కడ కొన్ని మాటలు నేను చెప్పాలని కోరుకుంటూ ఉన్నాను. మన జీవితాన్ని మనమే కట్టుకోవాలి, కట్టుకోమని దైవజనుడు చెప్తాడు, వాక్యంలో ఉన్న సత్యాలు చెప్తాడు, పరిశుద్ధాత్మ ప్రవచనాలు సంగమునకు వివరిస్తాడు. అవి విని నువ్వు రాసుకోకుండా, అవి నేర్చుకోకుండా, వాటి గురించి ఆలోచించకుండా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి నేను ఎలా కట్టుకోవాలి ప్రభువా, ఈ వాక్యం ఎందుకు చెప్పావు, దైవజనుడు ఎందుకు చెప్పాడు, నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నావు అని ప్రభువును ఒక ప్రశ్న వేసి ప్రభువు దగ్గర నుండి జవాబు పొందుకోకుండా విన్నది విన్నట్టు వినేసి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వృద్ధాప్యం వచ్చినప్పుడు నిన్ను నువ్వు ఎలా కట్టుకోవాలో నేర్చుకో, నీకు శక్తి లేనప్పుడు నీ బ్రతుకుని ఎలా కట్టుకోవాలో నేర్చుకోవాలి, నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్చుకోవాలి, నీ దగ్గర పరిశుద్ధత లేనప్పుడు ఎలాగో పరిశుద్ధంగా బ్రతకాలో నేర్చుకోవాలి.
ప్రేమ లేనప్పుడు ఆ ప్రేమను ఎలా సంపాదించుకోవాలి, ఆ ప్రేమను ఇతరులకు ఎలా పంచాలి అది నేర్చుకోవాలి. యూదా పత్రిక మొదటి వాక్యంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. మొదట వచనములో ఏమని రాయబడి ఉంటుందంటే, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ ఏం చూస్తున్నామో తెలుసా అండి, దేవుడు ఈ వాక్యము పిలువబడిన వారి కోసం రాయించినటువంటి గ్రంథం, ఈ చిన్న గ్రంథం. పిలువబడిన వారు దేవుని మందిరమునకు, దేవుని సన్నిధికి. దేవుడు ఎందుకు పిలుస్తాడంటే, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అందుకే నిన్ను నన్ను పిలిచాడు. ఆ పిలువబడినటువంటి జీవితం ఎందుకు పిలిచాడంటే, అక్కడ రాసి ఉంటుంది, ఆ మాట కూడా మనం చూచుకుందాం. ఎందుకు పిలిచాడని ఉందంటే అక్కడ రెండవ వాక్యం, మీరు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించినట్లుగా. అలాగే ఇంకొక మాట రాసి ఉంటుంది మూడో వచనం చూస్తే, ప్రియులారా మనకందరికీ కలిగెడు రక్షణ గురించి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అప్పగింపబడిన బోధ, నువ్వు వింటున్న బోధ, నీ చేతికి దేవుడు అప్పగించిన బోధ, నీ దైవజనుడు బోధించినప్పుడు ఆ బోధను నువ్వు పట్టుకుంటున్నావా లేదా, ఆయన చెప్పే ప్రసంగాన్ని నువ్వు క్యాచ్ చేయగలుగుతున్నావా, ఆ ప్రసంగంలో ఉన్న సారాంశాన్ని తీసుకోగలుగుతున్నావా, చక్కగా కథ విన్నట్టు వినెళ్ళిపోతున్నావా. దేవుని మాటలు ఇది నాక, నా భర్తక, లేక నా భార్యక, నా కూతురుక, నా కుమారుడుక, నా అమ్మక, నా బంధువుడుక, నా దేశానిక, నా పొరుగింటి వాళ్ళక, ఏమైనా డిస్టింగ్విష్ చేస్తున్నావా, ఆలోచిస్తున్నావా? దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే, నీవు ఏ సమయంలో నీకేది కావాలో అది ఇవ్వడానికి పిలుస్తున్నాడు. అది అడగడానికి చేత కాదు, కానీ ఇవ్వటం దేవునికి తెలుసు. మనకెప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. దేవుని బిడ్డలారా ఇంకేం చూస్తున్నామంటే, అప్పగింపబడిన బోధ కొరకు దేవుడు పిలిచాడు. మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా? బోధ జాగ్రత్తగా వినండి, సరి అయిన బోధ వినండి, ఖచ్చితంగా బోధించే బోధ వినండి, ఉన్నది ఉన్నట్టు చెప్పే వాక్యాన్ని మాత్రమే వినండి, పెట్ట కథలు కాక కథలు వినకండి. ఈ దినాల్లో ఏమైపోయారంటే, జనాలు ఏదో భక్తింటి ఎక్కువైపోయినట్లు, ఆ ఛానల్ తిప్పి ఈ ఛానల్ తిప్పి, ఆ సేవకుడు ఈ సేవకుడు తెగ తిరగేసి, నాకు తెలియని సేవకుడు లేడండి, నేను వినలేని బోధ లేదండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వెంతమంది బోధకులు బోధలు ఎన్ని సంవత్సరాలు విన్నావో అన్ని బోధలు గట్టిగా పట్టుకోమంటున్నాడు. పట్టుకోగలుగుతావా చెప్పండి, పట్టగలరా చెప్పాలి, ఇప్పుడు పట్టగలరా, అన్ని బోధలు అన్ని పట్టుకోగలరా? దేవుని బిడ్డలారా నువ్వు ఎన్ని బోధలు వింటున్నావో అన్ని బోధలు కూడా మన మీదే లెక్క అడుగుతాయంట. రెండో పేతురు 3:7 ఏం చెప్పాను నేను, 2 పేతురు 3:7 మీరే వాక్యం వింటారో ఆ వాక్యాలన్నీ కూడా మీ మీదే సాక్ష్యం చెప్తాయట, మన మీదే చెప్తాయట. ఏ ఫలానా సేవకుడు బోధ వినలేదేంటి, ఏ ఫలానా వాడు బోధ వినలేదా, ఈయన చెప్తేనేమో తప్పన్నారో ఇంకో చోటకి వెళ్ళిపోయారు, ఆయన చెప్తేనేమో అబ్బాయి ఇంకా దరిద్రం ఉందన్నారు ఇంకో చోటకి వెళ్తే అక్కడ భలేగుందన్నావు, అప్పుడు అది విన్నావుగా, అది ఒప్పుకున్నావుగా, అది నచ్చిందిగా, మరి ఎందుకు మారలేదని అడుగుతాడు దేవుడు. అప్పుడేం చేస్తారు? అందుకే ఒక మంచి దైవజనుడు దొరకటమే గొప్ప భాగ్యం. స్వార్థం లేకుండా దేవుని కోసం పవిత్రంగా బతకాలని, సంఘం కొరకు ప్రాణం పెట్టే ఒక దైవజనుడు దొరకటం గొప్ప. నిజమైన కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. జీతగాడు జీతగాడే, వాడు జీతం కోసమే పెట్టాడు సంఘం, వాడికి కావలసిన కానుకలు జలసాలు చేసుకోవటానికే. ఎవరిని అనుసరిస్తున్నాం? దేని మీద కట్టుకోమనుందా? డబ్బు మీద కట్టుకోమనుందా? సుఖభోగముల మీద కట్టుకోమనుందా? సుఖభోగముల మీద వాంఛించు వారు చచ్చినతో సమానమని ఉంది బైబిల్. నా ప్రియ బిడ్డలారా దేవుడు అప్పగించిన బోధ ఏంటంటే, మనం ఎన్ని వాక్యాలు వింటున్నామో, ఎన్నిసార్లు బోధ వింటున్నామో లెక్కేసుకుంటే ఒక్కసారి ఆలోచించండి, వింటున్నామే గాని ఎన్ని నేర్చుకున్నాం, ఎన్నిటికి లోబడుతున్నాం, ఎన్నిటిని విశ్వసించాం, ఎంత మట్టుకు మనలో మార్పు వచ్చింది, ఎవరి దగ్గర ఏమి నేర్చుకున్నామంటే ఏం మాట్లాడట్లేదు. నేను అడిగాను చాలా మంది, నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, నువ్వు ఆ ఫలానా చోటకి వెళ్ళావు, అక్కడికి వెళ్ళావు, 3 రోజులు కూటాలకున్నావు, వచ్చావు, ఏమి నేర్చుకున్నావు, ఏమి నేర్చుకుని వచ్చావు, కోపం పోయిందా, మంచి మనసు వచ్చిందా, కళ్ళు శుద్ధీకరణ వచ్చిందా, భర్తను తిట్టడం మానేశావా,
భార్యని ప్రేమిస్తున్నావా, బిడ్డలు తప్పు చేస్తే గద్దెస్తున్నావా, ఇంట్లో కలిసిపోని అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నుండి ఓ నిర్ణయం తీసుకుని ఇక రోజు గంట మేము ప్రార్థన చేసుకుంటాం అనే మనసు వచ్చిందా? చూసుకోండి, లెక్క పెట్ట. కానీ అందుకే నేనేం చెప్తున్నానంటే ఎవ్వరో ఎవరిని కట్టలేరు, మనల్ని మనమే. బుద్ధిమంతుడు తన ఇల్లు చెప్పాలందరూ చెప్పాలి, గట్టిగా చెప్పండి. బుద్ధిమంతుడు తన ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడు? విమానంలోనా? బండ మీద. ఆడికి ఎవడన్నా చెప్పాడా బండ మీద కట్టమని? బుద్ధి వచ్చింది కాబట్టి కట్టుకున్నాడు. బుద్ధి వచ్చింది కాబట్టి పందులు తినే పొట్టు వదిలేశాడు. బుద్ధి వస్తే రోడ్లు అమ్మడి తిరగం, ప్రేమను వదులుకోము, డబ్బు పోగొట్టుకోరు, చెడు వ్యసనముల వలన పోగొట్టుకున్నాడు తప్పిపోయిన కుమారుడు అని ఉంది. బుద్ధి రాకపోతే డబ్బులు పోగొట్టేసుకుంటాం, బుద్ధి లేకపోతే సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాం, బుద్ధి లేకపోతే మనకున్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం, బుద్ధి లేకపోతే మన మనశ్శాంతిని పోగొట్టుకుంటాం. నీకు బుద్ధి ఉంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు. బుద్ధి జ్ఞానం కీర్తనలో చెప్తాడు. కీర్తన కాదు, బుద్ధి లేని కంచర గాడిదిలాగా ఉండకండి అన్నాడు. బుద్ధి లేకపోయినా జ్ఞానం లేకపోయినా వాళ్ళకు పేరు పెట్టాడు దేవుడు. వాళ్ళు ఎవరంట? కంచర గాడిద, జీబ్రా. బుద్ధి జ్ఞానం లేనటువంటి వాళ్ళకి ఏం పేరు పెట్టాడు దేవుడు? గాడిద అని పేరు పెట్టాడు మన భాషలో. నా ప్రియ బిడ్డలారా, ముగించే ముందు ఏం చూస్తున్నామంటే ఆరో వచనంలో ఒక మాట ఏమని ఉంటుందంటే, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములైన బంధించి భద్రము చేసెను. ఇక్కడ చాలా వండర్ఫుల్ వర్డ్స్ ఇవన్నీ. ఇక్కడ మొట్టమొదటిగా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇందాక ఏం చూసామంటే, దేవుని దేవుడు పిలిచిన వాళ్ళు మందిరానికి వచ్చి వాక్యం విని అనుభవం కలిగి బాప్తీసాలు తీసుకుని ప్రభురాత్రి భోజనం తీసుకుని ఉన్నటువంటి అనుభవం కలిగిన క్రైస్తవులు, నేను ఎందుకు పిలువబడ్డాను, నాకు బోధించే బోధన నేను పట్టుకోవాలి, ఆ బోధ ప్రకారం నేను నడవాలి, ఆ బోధ ప్రకారం నేను ఇతరులను కూడా దేవుని వైపు నడిపించాలి, అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. ఫస్ట్ స్టెప్ మన కోసం అంటే మనం ఎలా కట్టుకోవాలి మన బ్రతుకులు. రెండోది ఇక్కడ రెండో వాళ్ళు చూస్తున్నాం. ఇక్కడ ఎవరిని చూస్తున్నామంటే, మీ బ్రతుకు మీరు కట్టుకోండి అని దేవుడు దేవదూతలను ఆశీర్వదిస్తే వాళ్ళు ఏం చేశారంట? ఆరు వచనాలు ఏమన్నది చెప్పండి. ప్రధానత్వం ఇచ్చి, ప్రధాన దేవదూత ఎవరో? లూసిఫర్. ఆ కూడా ఉన్న దేవదూతలు ఎవరో? చిన్న చిన్న దేవదూతలు. ఏమండి, సైతానుడు అయినటువంటి లూసిఫర్ అనే దేవదూత ఒక్కడే పరలోకం నుంచి పడిపోలేదు, వాడు వాడి యొక్క అనుచరులు చాలానే దేవదూతలు. ఆడికి ఎందుకు ధైర్యం వచ్చింది తెలుసా? నీతో నేను సమానం అన్నాడు వాడు దేవుణ్ణి. ఎందుకు అన్నాడు తెలుసా? నేను ఒక్కడిని అనుకుంటున్నావా, అసలు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు ఏమనుకుంటున్నావా నువ్వు అన్నాడు దేవుణ్ణి. అన్నాడు వాడు, ఎవర్రా నిన్ను సపోర్ట్ చేసేది? సాతానా అని అడిగినప్పుడు, ఏ నువ్వు తయారు చేసిన దూతలందరూ నీ పక్షాన లేరు. ఎవరి పక్షాన ఉన్నారు ఇప్పుడు? అబ్బా, సంఘంలో చాలా మంది మారుతారు, బాప్తీసాలు తీసుకుంటారు, ప్రభువుని నమ్ముకుంటారు. ఈ జనాలనే కొంతమంది భక్తిహీనులు ఉంటారు, ప్రార్థనాత్మ లేని వాళ్ళు, నీతి లేని వాళ్ళు, యథార్థత లేని వాళ్ళు. ఏం చేస్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్కరిని చెడగొట్టేస్తుంటారు అనమాట. ఒక్కొక్కరిని చెడగొడతారు. ఏ బూతులు ఎందుకు ఆడకూడదు, టీవీ ఎందుకు చూడకూడదు, సినిమా ఎందుకు చూడకూడదు, సీరియల్ ఎందుకు చూడకూడదు, వాళ్ళు తిట్టినప్పుడు నువ్వు ఎందుకు తిట్టకూడదు, వాళ్ళు మోసం చేసినప్పుడు నువ్వు ఎందుకు చేయకూడదు, ఇలా ఒకరినొకరు చెడగొట్టుకుంటారు. ఇక్కడ ఈ దూతలు ఒకరినొకరు చెడగొట్టుకుని లూసిఫర్ గారి పక్షాన జాయిన్ అయ్యారు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు మనం కట్టుకోవాలంటే ఏం కావాలి? మనకే పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత మాత్రం దేవుడిస్తాడు. పాపాలు ఒప్పుకొని బ్రతిమిలాడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పవిత్రమైన ఆలోచన తలంపులు ఇచ్చేదేమో దేవుడు. దేవదూతలను వరే మీకు ప్రధాన స్థానం ఇచ్చాను, రాబోదన్నలో నాతో పాటు మేఘాల్లో వస్తారు, మీకు నరకం ఉండదు, కష్టాలు ఉండవు, మనమందరం ప్రపంచానికి తీర్పు తీరుతామంటే ఆ దేవుడికి కావాలి. నీతో సమానంగా ఉంటే చెప్పు, మరి నీతో సమానమైన పోస్ట్ ఇస్తే మేము ఇష్టపడతాం, కింద పోస్ట్ నాకు నచ్చదు. ఏడో వచనంలో, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలు వాటి చుట్టుపట్లనున్న ప్రజలు వాళ్ళ బ్రతుకులు వాడు కట్టుకోలేకపోయారంట. సొదొమ గొమొర్రాలు చుట్టూ ఉన్నాడు, వాళ్ళు ఇందులో బ్రతుకుతున్నారంట, వ్యభిచారములో బ్రతుకుతున్నారు. ఇంకేం చేస్తున్నారు? పరశరీరానుసారులు అయినందున నిత్యాగ్ని దండ దండనకు పాత్రులు అయిపోయారు. నిన్ను నీవు కట్టుకో, ప్రార్థనతో కట్టుకో, వాక్యం చదువుతూ కట్టుకో, దైవజనుడి ప్రార్థన సహాయం కోరి కట్టుకో, సంఘ ప్రార్థనలో ఏకీభవించి కట్టుకో, నీ భార్య బిడ్డలు కలిసి ప్రార్థన చేసి
యేసయ్య సహాయం కోరుకొని మీ జీవితాలు కట్టుకోండి, మీ బ్రతుకులు కట్టుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.